హాయ్ హలో వెల్కమ్ టు జామీ చెస్సీ ఛానల్. నెక్స్ట్ వచ్చేసి కేరళ ట్రిప్ అండి. మున్నార్ కేరళ అలపి 3rd March 2022 స్టార్ట్ అయిపోయాము. 4 మెంబర్స్ ట్రిప్ యాక్చువల్లీ ఇది, బట్ అన్ఫార్చునేట్లీ ఇద్దరు అమ్మాయిలు రాలేదు. మేమిద్దరమే స్టార్ట్ అయ్యామన్నమాట. ఫ్రమ్ బెంగళూరు టు కేరళ టికెట్స్ బుక్ చేసుకున్నాము, త్రూ ట్రైన్ వెళ్ళాము. మేము ఈవినింగ్ 5:15 స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 4:00 కేరళ రీచ్ అయిపోయాము. ఆల్రెడీ ప్యాకేజ్ మేము మాట్లాడేసుకున్నాము. సో ప్యాకేజ్ ప్రకారం క్యాబ్ డ్రైవర్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు. సో ఆన్ ది వే టు మున్నార్ అనమాట, ఫస్ట్ టైం ఆ ట్రిప్. సో మున్నార్ వెళ్ళాలి. మున్నార్ వెళ్ళే ఆన్ ది వేలో ఫ్రెష్ అవ్వడానికి ఒక హోటల్ దగ్గర ఆపారు. సో అక్కడ ఆగి ఫ్రెష్ అప్ అయ్యి కాస్త ఫొటోస్ దిగి బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేసి, బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా బాగుండింది, మాకు చాలా బాగా నచ్చింది. కేరళ ఫుడ్ చాలా బాగుండింది. సో అక్కడ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసేసి, సో మున్నార్ వెళ్ళే ఆన్ ది వేలో ఒక వాటర్ ఫాల్ ఉందంటే సరే అని చెప్పేసి దిగాము. చూస్తే అది వాటర్ ఫాల్ కాదు, అక్కడెక్కడో ఉంది, బట్ రైనీ సీజన్లో బాగుంటుందంట. బట్ మాకు కనబడడం చిన్నగా కనబడింది. సరే ఎలాగో దిగాం కదా అని అక్కడ కూడా ఒక 4 ఫోటోలు దిగేసి అక్కడి నుంచి మేము మున్నార్ రీచ్ అయిపోయాము. సో 11:00 మేము అక్కడ రీచ్ అయిపోయాము. చూసారా, ఇది మా ప్యాలెస్. చాలా బ్యూటిఫుల్గా ఉంది రూమ్ అయితే. ఎంత బాగుందంటే పిక్లో కాదు, రియల్గా చూస్తే ఇంకా అద్భుతంగా ఉంది. సో అక్కడే మాకు లోపల బాల్కనీ ఉండింది. బాల్కనీ వ్యూ అబ్బబ్బబ్బా ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది. సో అక్కడ కాసేపు ఆ వ్యూని చూసి ఎంజాయ్ చేసి కాసేపు రిలాక్స్ అయ్యి అక్కడి నుంచి ఫస్ట్ మేము లంచ్ వేసేద్దామని చెప్పేసి లంచ్కి వెళ్ళి అక్కడ ఒక మీల్ తీసుకొని ఆర్డర్ చేసి హ్యాపీగా మీల్ తినేసి, ఇంతలో మా క్యాబ్ డ్రైవర్ బాబాయ్ వచ్చేసి ఇక్కడ దగ్గరలో బోటింగ్ ఉంది అని అంటే అక్కడికి వెళ్ళిపోయి బాగా ఎంజాయ్ చేసేసాం. బోటింగ్ వ్యూ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగుండింది. స్పీడ్ బోట్ తీసుకున్నాము. సో అక్కడ ప్లేస్ జస్ట్ పార్క్లా ఉండింది, బట్ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఉయ్యాలా ఉంది అండ్ కూర్చోడానికి ఇలా ప్లేసెస్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది అనమాట. మేమైతే బోటింగ్ స్పీడ్ బోటింగ్ బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ డే కదా, సో ఫుల్ ఎనర్జీతో ఉన్నాము మేము. అక్కడ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. మనందరికీ తెలుసు హ్యాండ్లూమ్ అని. సో కేరళలో ఈ విధంగా కొన్ని షాప్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూసామన్నమాట. ఆయన అక్కడ నించుని ఉన్నారు, మేము గమనించలేదు. చాలా లోపలికి ఉంది, బాగుండింది. సో విజిట్ చేసి అక్కడ శారీ కూడా తీసుకున్నాం. సో అక్కడ నుంచి ఆలస్యం లేకుండా టీ గార్డెన్కి వెళ్ళిపోయాం. చూసారు కదా ఎంత ఎగ్జాక్ట్గా ఉన్నాను. అసలు ఇది నా కొన్ని ఇయర్స్ కల, కొన్ని ఇయర్స్ నుంచి అనుకున్న డ్రీమ్ ఫైనల్లీ కంప్లీట్ అయింది. సో అలా ఈ వ్యూ ఎంజాయ్ చేసేసి అక్కడ నుంచి కాస్త హెడేక్ ఉందని చెప్పి మసాజ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి హెడ్ ఐస్ షోల్డర్ మసాజ్ చేయించుకున్నాం. వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ చాలా రిలాక్సింగ్గా ఉంది. సో ఇంకా రూమ్కి వచ్చేసాము బాగా రిలాక్స్ అయిపోదామని. అలా బాల్కనీలో కాసేపు కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేసామన్నమాట. సరే ఇక్కడ ఎందుకు, ఇంకా బయటకు వెళ్ళేసి అలా 4 అడుగులేసి వాక్ చేద్దామని చెప్పేసి బయటకు వెళ్ళాము. అప్పుడే ఇల్లు కనపడింది. అబ్బా బల్లే కట్టారులే అనుకున్నాము. ఇంకా అలా నడుచుకుంటూ నడుచుకుంటూ అలా తిరిగేసి మళ్ళీ రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చి కాస్త ఇంకా అలా చేరబడ్డాము. ఫుల్ డీప్ స్లీప్ వచ్చేసింది. అసలు ఎంత బాగుండిందంటే ఆ కేరళ వాళ్ళు ఏం చేశారో కానీ నిజంగా వాళ్ళ మసాజ్ చాలా బాగుండింది. బాగా రిలాక్స్ అయిపోయాము. అలా మున్నార్లో మా ఫస్ట్ డే అనేది జరిగింది. సో నెక్స్ట్ డే మేము ఏం చేసాము, ఇంకెంత ఎగ్జైట్మెంట్తో మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో అంటిల్ దెన్ మీరు నా వీడియోస్ వాచ్ చేయండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.